Thinking about your request. I don't know. Now clean and clear blood. రైట్, సో కైండ్ ఆఫ్ మెడిటేషన్. సో అమ్మాయి అప్పుడు ఏదైనా రెస్టారెంట్స్ వచ్చింది ఇటువంటి ఎక్కువ ఉంటాయి అంటే మెడిటేషన్స్, ఆసనాలు ఇవన్నీ ఎక్కువ తెలుసు ఆమెకి. సో నేను మాత్రం అసలు మొత్తం ఏదో ఇక్కడికి వెళ్ళిపోయినా మొత్తం అయితే మంచిగా అనిపించింది నాకైతే. ఓకే, టైం వచ్చి 2 అయితే అవుతుంది అండ్ 4 o'clock ట్రైన్ ఉంది, ఇంకొక 2 hours అయితే ఉంది. జస్ట్ 1/2 hour టైం పడుతుంది మాకు ట్రైన్ స్టేషన్కి. ఇప్పుడున్నా మేము ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ తష్కంకి పోతాం. మామూలు ఏంటంటే వచ్చేటప్పుడు ఏంటంటే తష్కం నుంచి ఈ ప్లేస్కి మాకు ఎవరైతే హోస్ట్ ఉన్నారో తష్కండ్ నుంచి ఫర్గానా ప్లేస్కి మాకు ఆల్మోస్ట్ ఆల్ 4.5 hours పట్టింది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేమైతే మర్గిలాన్కి ఫర్గానాకి మధ్యలో ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు మేము పోవాల్సింది మర్గిలాన్ అనే ప్లేస్కి. మర్గిలాన్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి. మర్గిలాన్ ట్రైన్ స్టేషన్ తీసుకుని ఆ ట్రైన్ ఎక్కిసి డైరెక్ట్గా తష్కండ్కి వెళ్ళిపోతాము. సో ఆ తష్కండ్ ఏంటంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ ఉజ్బెకిస్తాన్ బార్డర్ అనమాట. ఇంకొంచెం ఒక 20 kilometers పోతే డైరెక్ట్ మనం కజాక్స్తాన్లోకి ఎంటర్ అయిపోతాం. అది రేపు ఎంటర్ అవుతాం, ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 314 kilometers చూపిస్తుంది. నైట్ జర్నీ మొత్తం ట్రైన్ జర్నీ మొత్తం నైట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ దిగిన తర్వాత అక్కడ చిన్న హోటల్ వేసుకొని తష్కండ్ ఎక్స్ప్లోర్ చేసి దెన్ రేపు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ డైరెక్ట్గా కజాక్స్తాన్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ లో మళ్ళీ మాట్లాడుకుంటాం. సో నాకున్న షర్ట్కి అయితే ఈ రూమ్ ఇచ్చారనమాట. ఈ రూమ్లో మేము ఇద్దరం స్టే చేసినాం. సో బాగానే ఉంది. క్యాబ్ కింద బుక్ చేసిన అంట ఫస్ట్. సో కిందకి వెళ్ళేసి క్యాబ్లోకి మిగతా విషయాన్ని మాట్లాడుకున్నాం. ఎందుకలా వస్తుంది మొత్తం గార్బేజ్ పెట్టుకున్నాను కింద మారుస్తాను అని చెప్పేసి వస్తుంది కింద. ఓకే 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 గాను, బాయ్, సీ యూ, సీ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. ఓకే, напиши мне. హలో హలో హలో, లాస్ట్ డే అన్నమాట ఉపయోగిస్తాం మాట. మిగతాన్ అనేది పెట్రోల్ బంక్ అది పెట్రోల్ గ్యాస్ అంటే మొత్తానికి అయితే మార్గిలాన్ వాగ్జాల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసినాము. చలో ఇంకా వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. సో ఏమైందంటే ట్రైన్ ఇందాక సీట్స్ 2 ఉన్నాయి ఎకనామీలో, మిగతాది బిజినెస్ క్లాస్ ఉంది అన్నారు. బిజినెస్ క్లాస్ అంటే మనం ఆరిపోతాం అంటే ఇద్దరు అక్కడ ఒకరు వేరే ఉన్నాడు బాగుండదు కదా. మేము కలిసి ముగ్గురం కలిసి వచ్చినాం కాబట్టి క్యాబ్లో వెళ్దాం అనుకున్నాం. సో ట్రైన్ స్టేషన్ నుంచి క్యాబ్ వరకు ఇక్కడికి అతను 35,000 సోమ్ తీసుకుంటా అన్నాడు అండ్ ఇక్కడ తీసుకొచ్చిండు.
ఇక్కడ వెళ్ళినాడు కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. సో మేము క్యాబ్ ని కొంచెం అడుగుతున్నాం అంటే ఎంత పడుతుందని, మేము ఉన్న ప్లేస్ నుంచి తస్కండి ఎంత పడుతుంది, క్యాబ్ దగ్గరకు వచ్చినాం అడుగుతున్నాం, కొంచెం మార్గం చేస్తున్నాం చూద్దాం. Четыреста это нормально, 400. Да, нормально, троих. You booking this? No, about me, when you taxi? No, Unu is telling already. He's telling same price. Bro. For free. ఎంత ఎంత అంట? 4 లక్షలు. స్థిరిస్తే సుంకి చిమదాము మరి తర్వాత బ్లడ్ ప్రేస్తాడు అబ్బా. నో మేక్ షూర్ ద హోల్ కార్ విత్ ఫర్ అస్ ఆర్ సమ్వన్ విల్ కమ్ జస్ట్ యు ఆస్క్ ఇఫ్ యు వాంట్ ఫోర్ ఫోర్ But always people. With three people. That right? Still is that. Yeah. Yeah. That's right. 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 What is selling? That's right. Мне не нравится. I don't like you. Yeah. Better. It's different. Yeah. I know. So better ఇంకొంచెం వెయిట్ చేస్తాం, ఇంకా వేరే దగ్గర పోతాం. అడిగి అడిగి ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ తీసుకుంటాం. చలో ఇంకో ప్లేస్ కదా తీసుకుపోతున్నాడు మా ఆవిడ. Hazır bunlar tör, bunlar tör 100 minge 3 kişi bana eliydi şey yaptı. Yok, bitti pustoy maaşında tör 100 minge baradım, barmıydım. Ha? Yok, Mergulan Toşken Pita'ydı. Hani magın kocu late ayet ettim de, ne kandı? Böyle seat prakaram mağdırdı bana bana. Ben oğlu yenide 1,30,000 సోమె పర్ సీట్ ఉంటుంది యాక్చువల్గా. కాకపోతే మనం టూరిస్ట్లం కాబట్టి 145-150 చెప్తున్నారు ఈచ్ సీట్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మొత్తం ఓవరాల్గా 4 లక్షల సోమెలకైతే మేము ఒక ట్యాక్స్ అయితే మాట్లాడుకున్నాము, కానీ వెనకాలనే కూర్చోవాలి, మళ్ళీ ముందర ఎవరో కూర్చుంటారు, మొత్తం క్యాబ్ రాదన్నమాట. సో మొత్తం క్యాబ్ రావాలంటే ఇంకొక 1 లక్ష ఎక్కువ ఏమన్నారు. కొంచెం అదే కొంచెం డిస్కస్ చేస్తున్నాము. ముగ్గురం వెనకాల కూర్చోవాలంటే 5 అవర్స్ ఎన్నికి కొంచెం కష్టం అవుతుంది. క్యాబ్ మొత్తం అంటే కార్ మొత్తం మాకే బుక్ చేసుకుంటే ఫ్రంట్ నేనే ఉన్నా షేర్ అయితే ఎవరెవరు కూర్చుంటారు, వెనకాల ఇద్దరు కూర్చుంటారు, లగేజ్ అంతా డిక్లో కలిపోతుంది, కంఫర్ట్ ఉంటుంది. సో అదే మాట్లాడుతుంది, అందుకే లేట్ అవుతుంది, డిస్కషన్ మళ్ళీ జరుగుతుంది. మాట్లాడుతున్నాము, కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్తున్నారు. సో ఇక మాకు ప్రైస్ తోటి ఐటెట్ లేదు, కొంచెం ఒక అరగంట సేపు పిచ్చాకింగ్ చేయడానికి ట్రై చేస్తాము. అది కూడా వర్కౌట్ కాబట్టి ఇక బుక్ చేసుకుని వెళ్ళిపోతాము. మాకు ఎందుకంటే టైం ఉంది చాలా, 3 డేస్ ఉంది అంటే మొత్తం తిరగడానికి వచ్చినాం యాక్చువల్గా. సో చూద్దాం పిచ్చాకింగ్ ఏమైనా వర్కౌట్ అయితే చూద్దాం, లేదంటే మళ్ళీ ఏదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఇంకా హిచ్ హైకింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో యు వాంట్ డూ హిచ్ హైకింగ్? యా యా. ఓకే, ఆల్రెడీ 8 టైమ్ అండ్ ఐ డన్ హిచ్ హైకింగ్. ఓ, సక్సెస్ఫుల్లీ? Yes, so, I know. ఇన్ విచ్ కంట్రీ యు డిడ్? ఓ, మెనీ కంట్రీ, మలేషియా, థాయిలాండ్, రష్యా. ఓకే. అండ్ ఫిలిపీనస్. ఓకే. అండ్ sometimes Dubai. Oh, really? Yes. Good. So I will learn from you how to do hitchhiking now. Okay? Yes, we need patience. Yes, we need paper with name. What happened? Now I'm going to give you a time today. The long music line.
Не, машина же 600 стоит. 600 стоит, я говорю пиццу. Я знаю. Но, но, но. А то мне там пойдет, да? Пойдет? Окей, мы на это удочку. Тоже да, не здесь. Don't have car. Okay. We need go. Okay. When hitchhike, need go lot of time. Okay. It's this. This hitchhike for free. Drive for free. If a car driver cannot go with you to Tashkent, you ask slowly, please. It's okay. Slowly, you can. Three people, it's, I have this experience for three people, because when hitchhike and alone or two, it's good. It's so very good. Okay, good. Best of the best. So yeah, okay, I learned something from you, how to do hitchhiking. So let's hope for the best. Let's try. Но я уже начала. И еще самое главное, это запускать энергию. То есть вот такой вот тебя не возьму, ты должен вот такой быть, вот такой, вообще кайфовый, просто кайфовать, вот. И если же не могут довезти до Ташкента, да, мы сейчас, кстати, с Маргилан, это близ, Маргилан, едем, нас трое, но мы автостопом, Таня будет что-то, мы в Ташкент едем. Мы блогеры, мы хотим автостопом. Which English? Russian? English. Да, а мы сейчас стоим и ловим машину. Машина нужна. Сначала я, получается, до Ташкента сделала остановки. И я теперь буду спрашивать до дивана. Вот есть дивана. Здравствуйте, мы едем до дивана. Короче, мы едем в Ташкент, и нам нужно... Блогеры, едем автостопом. Я вас могу только до Кокана дорогу. Давайте. Садитесь. Good. До Кокана. Okay. Very good. Yes. До Кокана. Через Кокан поедете? Да, да. Хотите сумки, можно багажник. Что вам удобно будет. Логич. Логич. Вы сакси? Да, да, да. It's the Lagana. Или Калана. Леони, она мазака, вот она гетте, Лагана варгетте. Какан. Какан. Русская? Да, я русская. Thank you. Салам алейкум. Thanks a lot for the trip. Ух ты, классно. So, how many kilometers Kagana? No, no. Kagan, сколько там километров? До Каганда? Да. 90. 90 километров. 80. 90? 90, it's 90. 90? 90. Oh my kilometers. Gosh. It's 90 kilometers, 90. Okay, 90. థ్యాంక్స్ అలాట్. వెరీ థ్యాంక్ఫుల్ టు ఫస్ట్లీ లియోనియా, దాని తర్వాత ఎవరైతే ఆపలేడో. థ్యాంక్ యూ లియోనియా. Yes. And thank you for us. Как тебя зовут? Камран. Камран? Камран? Камран. Нейм Карма. Камран. Окей, окей. Good, good. Thanks a lot. Can I have the mic, please? Let me talk for a హలో 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 యా సో మనకి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ వరకు అయితే మనకి హిచ్ హైకింగ్ ఒప్పుకున్నాడు. కామెడీ చేస్తా ఉన్నావు సో రాలే బొంగలే
ఇక్కడ ఎవరు ఇస్తారులే, ఇదే కొంచెం పేద దేశము అనుకున్నాం కానీ మంచి కెమెరా అతను, అతని పేరు కెమెరా అనంట. సో అతను ఆపి వెళ్తే ఒక 90 కిలోమీటర్స్ లిఫ్ట్కి వెళ్తా అన్నాడు. 90 కిలోమీటర్స్ మనకి కొంచెం సేఫ్ అయినట్టే కదా ఎంతో కొంత. సో హిచ్ఛాకింగ్ తప్పేం కాదు, జస్ట్ క్యాజువల్గా అడుగుతాము ఇస్తే ఇస్తారు లేదంటే లేదు అంతే. సో అసలు ఫ్రెండ్లీగా అతను ఇచ్చినాడు. సో గుడ్ థింగ్, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ హిచ్ఛాకింగ్ అనేది. ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చిన. హలో, హౌ మచ్ ఐస్ క్రీమ్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒక ఐస్ క్రీమ్ అయితే వచ్చింది మా ఉన్న చేంజ్ తోటి. చేంజ్ ఇంకా అసలు లేదు, చిన్న చేంజ్ తోటి అయితే తీసుకుంటున్నా. ఆంటీ సో మంచి స్మార్ట్ ఉంది, ఐస్ క్రీమ్ అమ్ముకుంటుంది పాప. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే కుత్తి, ఓకే ఓ ఇంకో ఇంకే ఇస్తారంట. ఓకే హౌ మచ్? ఐదు వేలు ఇచ్చిన ఇంకోటి ఇంకోటి ఇస్తాను, మూడు ఇస్తా అన్నది. ఒకటి ఇచ్చేదాము మనం సంవత్సరం తీసుకుందాం, లేదా మిగతా సంవత్సరం తీసుకోవాలి. ఆటో ఇస్తాము, స్మార్ట్ ఉన్నది, ఎందుకు ఉన్నది. ఓకే థ్యాంక్ యూ. మూడు సెట్టా? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఇచ్చేస్తా. బ్రో తినట్లేదు కాక ఎక్కువ తగ్గండి, ఎక్కువ ఎక్కువ. సో 120 స్పీడ్ అయితే పోతున్నాం మనం, 140 కాక గొర్రె పోతుంది స్పీడ్ బాగా. ఫర్ ఎట్ మనకైతే 90 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చి ఆపేసిండు. ఉజ్బెకిస్తాన్లో కూడా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. గాని ఇచ్చేయండి లిఫ్ట్ పాపం. ఓకే బ్రో, థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ లాట్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఓకే థ్యాంక్ యూ. ఆల్రైట్ సో what do you think of we need to we need to go 2 kilometers because hitchhiking here it's hard. Okay. Many cars city lo hitchhike ise ekku aaparu koncham mundukale hitchhike ise doctor ani antundi. Yes, here so, park beach of park aha endi hitchhiking antunda. Yeah, so agar kanipiste manaki కోకండ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కోకండ్ ఉంది కానీ దాంట్లో ఏవేవి సబ్జెక్ట్స్ ఉంటాయో ఏ కోర్సెస్ ఉంటాయో తెలియదు మనకి. జస్ట్ యూఎస్ఏ కనిపించింది చూపిస్తున్నా. యూఎన్ఎస్ సంథింగ్ లియోనియా సంథింగ్. Yes, I like life, I like people, I like my friends. Okay, hello, hi. Sorry, do you have a minute? Yeah, fine. You are studying English in the learning center. Okay. So if you have some time, we wanted to have a speak with you. Can you help please find some 10 minutes or maybe 20 minutes? Do you have a time? I mean, we need to speak English? Yeah, we can speak English. Regarding, regarding what? Sorry? I mean, regarding what? Just introducing yourself, maybe your culture. Where are you from? India. I'm from India. She's from... Kazakhstan. Kazakhstan. Kazakhstan? Kazakhstan?
ఒక ఎంత టైం ఉంటుంది అంటే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడండి, మా కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో అనేది చూద్దాం, మనకి అంతంత అట్టే వస్తుంది ఇంగ్లీషు, బట్ మాట్లాడదాం, వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం. అస్సలాం. So you guys are preparing for IELTS or some course? Yeah. IELTS? Yeah. Oh, okay. So you want to check speaking levels and writing? Yeah. Okay, got it. It's not a game, it's a rich thing.